నాయకులు అభివృద్ధిలో ఎప్పుడు పట్టించుకోకపోతే మనం మున్సిపాలిటీ వేసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి మున్సిపాలిటీ వేసుకొని మున్సిపాలిటీ చేసుకొని 25 కోట్ల నిధులు ఇచ్చుకొని రాయకల్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాం ఈ విషయాలన్నీ మీకు తెలిసిందే నేను కొత్తగా చెప్పలేదు ఎందుకు తెలిసింది మీకు 15లలో చూసి మా పద్ధతి ఏంది మా వ్యవహారం ఏంది బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఎట్లా మాట్లాడిండ్రు ఎవరి కోసం మాట్లాడిండ్రు పేద సాధల కోసం పనిచేసిండ్రా ఎవరి కోసం పనిచేసిరన్నది మీరు చూసి మనం ఏమన్నాం 2014 లో మనకు 1000 రూపాయలు పెన్షన్ పెట్టుకున్నాం అప్పుడు బాగా మంది పేదోళ్ళం ఉన్నామని చెప్పి ఆ 1000 పెన్షన్ పెడితే అది 5 ఏళ్ళు ఇచ్చుకుంటూపోయినాం తర్వాత 2000 పెంచుతామని చెప్పినాం 2000 పెంచినాం పెంచినాక కూడా 2000 5 ఏళ్ళు మళ్ళా ఇచ్చుకుంటూపోయినాం అంటే మాట చెప్తే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇవాల మొత్తం భారతదేశంలోనే మనం నంబర్ 1 రాష్ట్రంగా మారినామంటే ఉట్టిగా మారలే కేసీఆర్ గారి చెమట రక్తం వారి మేదస్సు కరిగిస్తే ఇయాల 3.5 ఏళ్ళల పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్నాం ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన దగ్గర మాత్రమే ఉన్నది అది మనందరికీ కూడా గర్వకారణం ఇయాల ప్రాజెక్ట్ కట్టుకున్నాం కాబట్టి 73 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వారుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా మంచిగా అయితే నీళ్లు బాగుంటే అన్ని బాగుంటాయి మీకు తెలుసు ఒక్కసారి వ్యాపారం అందితే ఒక్కసారి ఊర్ల చెరువు నిండితే ఒక్కసారి మా యాదవన్నలకు గొర్రులు మంచిగా అందితే ఒక్కసారి మా గంగపుత్రులకు ముదిరాజులకు చెర్ల చేపలు అందితే ఊర్ల చక్రం తిరుగుతది మెల్లగా మెల్లగా ఆర్థిక పరిస్థితి ఒక్కొక్కరిది మంచిగా అయితే ఉంటుంది మీ అందరికీ తెలుసు అన్నదమ్ములకు తెలంగాణ రాకముందు చెరువులు నిండి ఉంటుండే అమ్మ ఎప్పుడన్నా చెరువులు ఎండిపోయి ఉంటుండే కరెంట్ అంటే ఉన్నదో లేదో ఎప్పుడు వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఉండే ఇక ఇక్కడ గల్ఫ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి ఆడికెళ్ళి మనోళ్ళు ఎవరైనా మొగోళ్ళు ఫోన్ చేసి ఏం దేవాలి అంటే టార్చ్ లైట్ పట్టుకరా రాత్రిపూట కరెంట్ పెట్టడానికి పోవాలి అని అడిగినటువంటి రోజులు మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆ రాత్రిపూట అదే టార్చ్ లైట్ పట్టుకొని పొలానికి పోతే పాము గుట్టి తేలు గుట్టి స్టార్టర్ షాక్ కొట్టి చచ్చిపోయినటువంటి దుఃఖం ఆ బాధ ఆ వేదన మర్చిపోరానిది ఎందుకంటే ఇయాల పచ్చగున్నాం మనం ఇయాల జర బాగుంది ఇయాల 24 గంటలు కరెంట్ ఉంది కానీ గతం మర్చిపోయినాం అనుకోండి భవిష్యత్ ఆగమైతది ఇవాళ మీ దగ్గరికి వచ్చింది అందుకే నేను రాయకల్కి వచ్చింది అందుకే చూడండి ఒక్కసారి ఎట్లయిందో రాయకల్ అంతకు ముందు ఏముండే ఇప్పుడేమే ఇక పని అన్నది చేస్తూనే ఉంటే జరుగుతూనే ఉంటది అందులో అనుమానం ఏం లేదు అది చేసుకుంటా పోతూనే ఉంటాం మేము అందులో కూడా మీరు అనుమానం పడాల్సింది ఏం లేదు మరి ఆనాడు ఆనాడు 2000 ఉన్నటువంటి పెన్షన్ ని ఇవాళ మళ్ళీ మీరు ఒకసారి సంజయనను భారీ మెజార్టీ తో గెలిపించండి ఇప్పుడు వచ్చే 2000 పెన్షన్ మనకు 5000 అవ్వబోతా ఉందని నేను చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను మరి 5000 ఎట్లయితది 2000 అది ఇమిడియట్ గా అన్న గెలవంగనే 3000 అవుతది తర్వాత సంవత్సరానికి 5500 వెరుక్కుంటా 5000 అవుతది మరి ఇప్పుడు వచ్చేటోలో 5000 అవుతది అసలు పెన్షన్ రానేలో కథ ఏంది ఈ బాధ మనకు బాగున్నది చాలా మందికి ఇక పెన్షన్ రానోళ్ళు ఈ రెండు తరీకలు ఉన్నది ఎవరు ఒకటేమో బీడీలు చేసేటోళ్ళు బీడీలు చేసేటోళ్ళల్లో సగం మందికి మనం కట్ ఆఫ్ డేట్ పెట్టాం 2014 అందుకని 2014 కట్ ఆఫ్ డేట్ కాకుండా వాళ్ళకి పెన్షన్ వస్తలేదని వాళ్ళకి బాధ ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు మాకు మీరు సంజయ్ అన్నని ఇడికెళ్ళి గెలిపించి భారీ మెజార్టీతోని మొత్తానికి మొత్తం పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ లేకుండా పిఎఫ్ కార్డ్స్ తో సంబంధం లేకుండా బీడీలు చేసే అక్క చెల్లెలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని మీకు మాట ఇస్తా ఉన్నాం మరి 10 ఏళ్ళు మాట తప్పని వాళ్ళం ఇవాళ మాట తప్పే అవసరం లేదు కదా మేము చెప్తున్నామంటే మాట కరా ఉంటది చెప్పింది చెప్పినట్టుగా చేసినాం అదే విధంగా ఇంకో తరీక ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు బీడీలు చేసి లేదు బీడీలు చేసే అలవాటు లేదు పంట లేదు రైతు బంధు లేదు ఎక్కడ కూడా ఏం ఆధారం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం ఏం ఆలోచన చేసినామంటే కాలా 1 మినిట్ రుక్ జా కాలా 1 మినిట్ రుక్ జా అక్కడ ఆగమను అల్లరి చేయొద్దని చెప్పు నేనేమంటున్నా అంటే ఎక్కడ ఏ ఆధారం లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా ఏం చే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు దానికి చేసిన పద్ధతి ఏంటిదంటే ఇది మీరు శ్రద్ధగా వినాలి ముఖ్యమైన విషయం దయచేసి ఇప్పుడు కొంతమంది మనం రేషన్ కార్డులు అప్లై చేసుకున్నాం అవి ఆపి పెట్టినాం కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ రేషన్ కార్డులు అన్ని కూడా ఇచ్చుకుంటాం ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చుకున్న తర్వాత తక్షణమే ఎవరెవరికైతే ఎటువంటి పెన్షన్ వస్తలేదో బీడీ పెన్షన్ గానీ ఇంకోటి గానీ వస్తలేదో
వాళ్లకు 3000 రూపాయల పెన్షన్ ఆ ఇంటి ఆడి మనిషి పేరు మీద ఇవ్వబోతా ఉన్నాం. దానికి కేసీఆర్ గారు పెట్టిన పేరు సౌభాగ్య లక్ష్మి. అట్లనే రేషన్ కార్డ్ రాగానే మనం ఏం చేస్తామంటే మనం 15 లక్షల రూపాయల వరకు కూడా ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ప్రైవేట్ దవాఖానకు మనం ఏదైనా మన కర్మం బాలేకనో ఆరోగ్యం బాలేకనో యాక్సిడెంట్ అయితేనో ప్రైవేట్ హాస్పిటల్ కు పోవాల్సి వస్తే 15 లక్షల రూపాయల వరకు కూడా కేసీఆర్ గారే మీ బిల్లు కట్టుకుంటారు, మీకు ఇబ్బంది లేకుండా అనేటటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఇక మూడోది రేషన్ కార్డులు మంచిగా మూడోది ఏమైతుంది అని అంటే మనకు రైతు బీమా వస్తుంది. మీకు తెలుసు ఎవరైనా రైతులు చచ్చిపోతే ఒక బిగడ అర్ధ బిగడ ఉన్న రైతు చనిపోతే ఇప్పుడు రైతు బీమా వస్తుంది. దిన వారాలు వెళ్లే లోపల వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి వాళ్ళకు. దానికోసమే ఆ కేసీఆర్ కొంతమంది బాధపడ్డారు, మరి మాకు భూమి లేదు, మరి మా కుటుంబాలు ఆగమైతున్నాయి ఏందని బాధపడ్డారు. ఆ విషయం గమనించిన కేసీఆర్ గారు మరి వీళ్ళకు కూడా ఇట్లనే 5 లక్షల రూపాయలు బీమా పథకం పెట్టాలని చెప్పి మంచి ప్రణాళిక చేసిండ్రు. 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మనం కొత్తగా ఇస్తే ఇంకో 7-8 లక్షలు పెరుగుతాయి. అన్ని కలిపి రాష్ట్రం మొత్తంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కేసీఆర్ రక్ష అనే పేరుతోని 5 లక్షల రూపాయలు బీమా పథకం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇక రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నోళ్ళు కంట్రోల్ షాప్ పోతురా, అమ్మ మీరు పోతురా, ఏం బియ్యం ఇస్తాను, దొడ్డు బియ్యం ఇస్తానురా, దొడ్డు బియ్యం ఇస్తే ఇక్కడ మేము పెట్టినాం కొంతమందిని రాయకల్ ఆడబిడ్డలు ఏం చేస్తారని దొడ్డు బియ్యం తీసుకుంటురాట, మీరు వెనకంగా పోయి మొత్తం అమ్ముకుంటురట అవి. వాస్తవమేనా? అవునా? అమ్ముకొని మళ్ళా మార్కెట్ లో పోయి సన్న బియ్యం కొనుక్కుంటురులే, అవునా కదా? తినొస్తలేగా దొడ్డు బియ్యం. అందుకనే కేసీఆర్ గారు ఏం చేసిరంటే మేము దొడ్డు బియ్యం ఇచ్చి మళ్ళా మీరు అమ్ముకొని సన్న బియ్యం ఇచ్చుడు ఎందుకని చెప్పి డైరెక్ట్ గా ఇప్పుడు రేషన్ కార్డులు మంచిగా చేసుకున్నాక రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వచ్చాయి. వాళ్లకు బాజాబ్తా మనమే కంట్రోల్ రూమ్ లో మొత్తం అందరు కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. అయినప్పటికీ మనకు బాగా పెద్ద బాధ ఏమున్నది, ఇలా మనకి ఇండ్లు లేనటువంటి బాధ ఒకటి బాగున్నది. చాలా మందికి ఇండ్లు లేవు. ఇండ్లు లేని వాళ్ళు కూడా మళ్ళీ 2 తరీకాలు ఉంటారు. ఎట్లా ఉంటారు? జిన్కే పాస్ కుచ్ ప్లాట్ హే ఓ ఏక్ తరీకే కే హే, ఆర్ జిన్కే పాస్ బిల్కుల్ జగా నహీ హే ఓ ఏక్ తరీకే కే హే. అంటే ప్లాట్ ఉన్నోళ్ళు ఒక రకం, అసలు జాగా లేని వాళ్ళు ఒక రకం, అవునా? ప్లాట్ ఉన్నోళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే 3 లక్షల రూపాయలు నిన్న మొన్ననే సంజయ్ అన్న గృహలక్ష్మి పథకం కింద 3000 మందికి జగిత్యాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని ఊర్లలో కూడా ఇంకా కూడా పథకం కొనసాగుతూనే ఉంటది. ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో అందరికీ కూడా 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక అసలే ప్లాట్లు లేని వాళ్లకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10 ఏండ్లు వెతికినాం, చాలా దగ్గరలో జాగాలు వెతికినాం, ఎక్కడ జాగాలు దొరికితే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినాం. జగిత్యాల బాగా పెద్ద జాగ ఉండే ఆడ ఒక్క దగ్గరనే 4000 కట్టించినాం, 4500 కట్టించినాం. రాయకల్లో ఇంకా కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నది, కట్టలేకపోయినాం, అది మేము ఒప్పుకుంటా ఉన్నాం. మేము కూడా మనుషులమే, మీ లెక్క మామూలు మనుషులమే. మీరు దీవించి ఆశీర్వదిస్తేనే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళం, కాకపోతే సర్వ ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఇంకా జాగాలుంటే కొని ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరు మనసు చిన్నగా వేసుకోవద్దు, బాధపడద్దు. ఎందుకంటే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఊరూరులో పైస ఉట్టించే ప్రయత్నం చేసినాం, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు స్కూళ్లు కాలేజీలు హాస్పిటళ్లు మన జగిత్యాల కొత్త మెడికల్ కాలేజు వీటన్నిటి మీద బలంగా పెట్టుకుంటూ పోయినాం. ఇప్పుడు మాకు ఒకటే ఒక పని, అన్ని రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మనము 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. లేని వాళ్ళందరికీ కూడా గృహలక్ష్మి కింద 3000 నెల నెలకి ఇచ్చుకోవాలి. ఇవన్నీ పనులు చేస్తా ఉన్నాం. మరి మా అక్క చెల్లెలు నాకు ఒక జవాబు చెప్పాలి, ఆన్సర్ చెప్తారు అక్క? నేను క్వశ్చన్ అడుగుతా, సిలిండర్ ధర ఎంతుంది? 1200 ఉన్నదా? 1200ఏనా అక్క? 1200 ఉందా? ఇక మేమేమో మీకు 2000 ఇవ్వబడుతుంది. అక్కడ మోడీ అంకుల్ అని ఉంటాడు ఆయన సెంటర్ లో, అవునా? ఆ మోడీ అంకుల్ ఏమో సిలిండర్ కి 1200 గుంజుకోవటం మీ దగ్గర. ఇక 10 ఏళ్ళు కొట్లాడినాం ఆయనతోని, ధర తగ్గించు నాయన, సిలిండర్ ధర తగ్గించు, పప్పు ధర తగ్గించు, ఉప్పు ధర తగ్గించు, ఉల్లిగడ్డ ధర తగ్గించు అని బాగా కొట్లాడినాం 10 ఏళ్ళు మోడీతోని. కానీ ఆయనకు తగ్గించడానికి చేతనైతే లేదు. అందుకని ఏం చేసినాం, ఒక నిర్ణయం తీసుకున్నాం కేసీఆర్ గారు, ఇక నువ్వు ఇచ్చేదేంది మా ఆడబిడ్డల మీద మా ఇంట్ల మీద
భారం పడకుండా నేనే కే మీరు సంజయ్ అన్నని భారీ మెజారిటీ తో గెలిపిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకు కూడా 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డలకు కొంత 400కి సిలిండర్ సప్పట్లే కొడతలేరు నేను ఏం చెప్పాలా సార్ దగ్గర పోయి చెప్తే సప్పట్లు కొడతలేరంటే ఆయన తో అనుకుంటాడు ఆయన